నీకు బొమ్మలేడం కొడచా ఎవర్దే నువ్వే నేనా ఇంత అసైన్ ఉంటానా నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా డిస్కౌంట్ కోసం అంటుంటారలే ఓ బొమ్మకి ఇస్తున్నావని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా నీ డాన్స్ చూసి గీయాలనిపించింది ఏమైనా అదృష్టవంతుడు గురు నా డాన్స్ ఫ్రీగా చూసేసావు మామూలుగా అయితే 5000 తీసుకుంటాను నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా అప్పుడప్పుడు మరి ఏ పని తెలియదనో అది కూడా పనేగా అవును కదా నీకు మంది ఎక్కువైనట్టుంది మనదంతా నాడు సరుకు ఇలాంటి సేమ సరుకు ఫుల్గా తాగేయగలను ఏంటి వెళ్ళిపోతున్నావా చిన్న పని ఉంది చూసుకొని వస్తా ఆగు నేను కూడా నీకు తోడొస్తా ఆగు ఏంటి తోడగా వచ్చేది మాకు కాస్త సిగ్గుంటుంది బాబు ఐ యామ్ సారీ ఇక్కడే ఉండదంట మంచిగా ఎత్తుకండి జల్దీ గట్లనేరా బాయ్ సార్ పోరి కావాల ఫ్రెష్ పోరీలు ఉన్నారు నేపాల్ కాశ్మీర్ కేరళకి వెళ్ళి ఫ్రెష్ పోరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్ చెప్పండి సార్ పువ్వులా ఉంటారు అరే ఓ సాలే మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా అసలే ఆ బండార్ బాగాడు మదంతో పిచ్చి పెట్టున్నాడు అది కానీ దొరకలే అనుకో బాని మదం మనమే తీసుకుంటాడు చెల్ అది ఎక్కడుందో వెతుకు ఏమైందిరా కనిపించిందా లేదమ్మా ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసిండ్రా ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు ఏమైందిరా పోరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు రే నువ్వు బుక్ చేసుకున్నాక అదడికి పోతుందిరా మర్యాదగా అడుగుతున్నా చెప్పు బేకారైపోతావు ఏంట్రా చూపేంట్రా ఏంట్రా మా ఊళ్ళని తీసుకొస్తానుండు రేయ్ వచ్చేంట్రా నడులో మన గ్యాంగ్ తీసుకొద్దాం రండిరా బాబానికి చెప్దాం ఏమైంది ఎక్కడికి అటెండ్ శబ్దం అయింది చూడు గట్లనే బాయ్ మరి ఇక్కడ ఎవరు లేరా బాయ్ రా అటెండ్ చూద్దాం ఓకే వెళ్ళిపోయారు ఎవరి బండారు బాబు కార్పొరేటర్ వాడు మనిషి కాదు మదవెక్కిన దొన్నపోతు మా గ్యాంగ్లో అందరినీ వాడుకున్నాడు నేనే దొరకకుండా తిరుగుతున్నాను వాడి దగ్గరికి వెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు ఈ టైంకి మహఫిల్ బార్లో ఉంటాడు అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా రా ఎక్కడికి మాట్లాడకుండా రా ఆటో 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 మహఫిల్ బార్కి వెళ్ళాలి సారీ సార్ పెట్రోల్ అయిపోయింది అరే ఇప్పుడు బాగానే వచ్చావు కదా జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్ అరే అర్జెంట్ అయ్యా అందుకే అయిపోయింది సార్ ఏ భాయ్ జూట్కా ఎక్కబోల్రా ఏ పోరి నీతో మాట్లాడతలే సార్తో మాట్లాడుతున్నా ఏ గురు డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు నువ్వు నమ్మొద్దు ఎంత కావాలి 500 పైసే పైలేదేనేగా ఇవ్వద్దు ఏ హీనావాత్ బైడే సాబ్ అచ్చా బైడే కిత్తే దేర్ వసాకే ఉత్తే దేర్ బైడే భాయ్ సాబ్ మీరు కానివ్వండి నేను బయట నిలుచుంటా పని కాగానే వెలుగుండ్రి ఏంటి అరే సార్ కొత్త కనిపిస్తున్నాడు ఇగో పోరి మొత్తం చూసుకుంటుంది ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు ఏ భాయ్ సాబ్ ఎందుకు పరేషాన్ చేస్తున్నావు మేము దానికోసం రాలేదు చెప్పాడు కదా మహఫిల్ బార్క్ పోని అంటే నిజంగానే బార్క్ తీసుకుపోవాలా అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు వా దేనికైనా అదృశ్యం ఉండాలి సార్ అరే అరే గరం గరం ఉండడం భాయ్
బాబు త్వరగా పోని పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో ఇది కొత్తగొచ్చి రాయమి పోలీస్ వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్ జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చుండేదే కాదు బార్లో కాకుండా కృష్ణ గారు ఇంకెక్కడ ఉంటాడు బార్కి వెళ్తే గానీ తెలీదు నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా నమో నమః మరి నిన్న కనిపించలేదేమో నాలుగు బిట్టలు మట్టుకొచ్చా అత్తది లలికృష్ణ వచ్చింది ఎంతసేపైంది వచ్చి నన్ను లలికృష్ణ పిలవద్దని నిజాలు చెప్పాలతా పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకి వెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంతా ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా అతా మనం అంటే నువ్వా అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అతా డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వీళ్ళ సంగతి వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు 30 వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా థ్యాంక్స్ అత్త నా 20 ఎరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు దొంగ వేధం అని నా బంగారు కొండలు ఏంటే హీరోయిన బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడతామా చేయి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవన్నీ తర్వాత మాట్లాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా నమ్మవా ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాటు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టెస్ట్లు ఉంటాయి అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజ్ బెండ్ అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు పోని సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్ పోయిపోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్ ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు నమస్తే పోరి నమస్తే అక్క సరే మీ లలికృష్ణ వచ్చాడా లేదక్క రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు కష్టపోయినాకి వస్తాడేమో నువ్వు వెళ్ళేటు కూర్చో ఫోన్ చేయనా చెయ్యి నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు పడరా సార్ సారీ సార్ మీరు పోయిరండి సార్ నేను ఇక్కడనే ఉంటా సార్ మీటర్ రన్నింగ్లోనే ఉంటా సార్ స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క నువ్వు వెళ్ళాడు కూర్చో నువ్వెందుకు వచ్చావు గురు నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది చెల్లిపో గురు పర్లేదులే ఎవరు వస్తారో చూద్దాం అవును మీ కృష్ణ కనిపించాడా లేదు చూడు గురు ఇది నా విషయం నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో అరే చెప్తుంటే వినవే వెళ్ళిపో గురు హలో నేను నీకోసం రాలేదు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను అవును అయినా అంత సీరియస్ ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటే
బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబన్న, ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్విక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చావు కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి, నీ దగ్గరికి వస్తున్నాం, జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవ్వలేం బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు, కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా సచ్చినోడా.